జీవితంలో ఊహించనన్ని మలుపులు సినిమాల్లో కనిపిస్తాయి, కానీ అందుకు సాక్షాత్తు నిదర్శనం విడదల రజని. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవటమే కాదు, అందుకు తగ్గట్లుగా రాణించటం, తనకు తానుగా నాయకురాలిగా ఎదగటం, ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొని ప్రజల్లో నాయకురాలిగా నిలబడటం లాంటి ఎన్నో ఘటనలు విడదల రజని జీవితంలో కనిపిస్తాయి. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలవటమే ఒక సంచలనమైతే, 32 ఏళ్లకే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకోవటం విడదల రజని జీవితంలో మరో విశేషం. అతి తక్కువ కాలంలో ప్రజల్లో మంచి అభిమానం సంపాదించుకున్నారు విడదల రజని. 1990లో హైదరాబాద్లో పుట్టిన విడదల రజని మల్కాజిగిరిలోని సెయింట్ యాన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో 2011లో బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం ఎంబీఏ కూడా పూర్తి చేశారు. ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా కొన్నాళ్లు పనిచేసిన రజనికి విడదల కుమారస్వామితో వివాహం జరిగింది. ముదిరా సామాజిక వర్గానికి చెందిన రజనికి 2 పిల్లలు, 1 బాబు, 1 పాప ఉన్నారు. భర్త కుమారస్వామితో కలిసి సాఫ్ట్వేర్లో పనిచేసిన విడదల రజని మెరుగైన అవకాశాల కోసం భారతీయ యువతలాగే అమెరికా బాటపట్టారు. భర్తతో కలిసి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటూ సాఫ్ట్వేర్ మల్టీనేషనల్ కంపెనీ ప్రాసెస్ వీవర్ కంపెనీ ఏర్పాటు చేశారు. దీనికి కొన్నాళ్ల పాటు డైరెక్టర్, బోర్డు మెంబర్గా సేవలు అందించారు. కొన్నాళ్ళు అమెరికాలో ఉండి ఏపీకి తిరిగి వచ్చిన విడదల రజని 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. సొంత మనుషులు, సొంత గ్రామానికి ఏదైనా సేవ చేయాలనే సంకల్పంతో భర్త కుమారస్వామి ప్రోత్సాహంతో విఆర్ ఫౌండేషన్ ప్రారంభించారు. సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. 2018 ఆగస్టు 24వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి, అప్పటి మంత్రి ప్రతిపాటి పుల్లారావుపై 8301 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో గెలిచిన తొలి బీసీ మహిళగా చరిత్ర సృష్టించారు. శాసనసభ వేదికగా తనదైన శైలిలో వివిధ ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై గళం విప్పారు రజని. ఉత్సాహంగా ఉండటం, నిత్యం ప్రజల్లో ఉండటం, అన్ని వర్గాలకు అందుబాటులో ఉండటం రజనికి కలిసొచ్చిన అంశాలు. రాజకీయాల్లో తనదైన శైలిలో ప్రతిభ కనబరిచిన నేటి మేటి మహిళ విడదల రజని. పార్టీకి, ప్రజలకు ఎన్నో ఏళ్లు సేవ చేసిన దక్కని అవకాశం రజనికి అనతి కాలంలోనే లభించింది. ప్రజల ఆదరణ, అభిమానాన్ని కొంగున ముడివేసుకుని మంత్రిగా బాధ్యతలు చేపట్టింది. మున్ముందు కూడా రాజకీయాల్లో కీలకంగా మారి ప్రజలకు, పార్టీకి తన వంతు సేవలందించాలని రజని అభిమానులు ఆశిస్తున్నారు.